Later. స్పీత్రు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ రైతాంగ శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ భూములు వీడు వారకుండా ఉండడానికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి ఎకరానికి నీరిచ్చే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడతా ఉన్నారు. ఈ కొత్త ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా మన ప్రాంత ఆయకట్టు అదేవిధంగా ఆయకట్టు స్థిరీకరణ, అదేవిధంగా కొత్త ఆయకట్టు కూడా నిలిపడానికి ఇవన్నీ ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టయితే, దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి చాలాసార్లు ఎస్ఆర్ఎస్పీలోకి చుక్క నీళ్ళు రాకపోవడం, లేదా అరకొరగా నిండినా కానీ ఆగస్టు తర్వాత నీళ్ళు రావడం వల్ల మొదటి పంటకు నీళ్ళు ఉండకపోవడం, ఈ రకంగా జరుగుతున్న సంగతి జగిత్యాల ప్రాంత రైతాంగం మొత్తానికి అందరికీ తెలిసిన విషయం. ఈ సంవత్సరం కూడా ఒక పంటకు పూర్తిగా నీళ్ళు వచ్చి మిగతాది ఒక 4 తొలకి ఇవ్వడం జరుగుతాం. మన ప్రాజెక్టు సామర్థ్యం 120 టీఎంసీల వరకు ఉంటే, ఇప్పుడు సిల్ట్ నిండి అది 90 టీఎంసీలకు తగ్గిపోయింది. వాస్తవానికి గోదావరి జలాలు పైన 146 టీఎంసీలు మనం వాడుకునే హక్కునా కానీ మనకు వచ్చిన నీళ్ళు 70 టీఎంసీలు మాత్రమే. అంటే నీటి లభ్యత తగ్గిపోయింది, నీటి లభ్యత తగ్గిపోతాం. మరి దాని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే సముద్రంలో ఉపయోగం లేకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో 1700 టీఎంసీల నీరు సముద్రంలో కలిసి, ఇప్పటికి కూడా మనం చూస్తే మేడిగడ్డ వద్ద మొన్న ఈ మధ్యలో నేను వెళ్ళినప్పుడు ప్రతిరోజు 5000 క్యూసెక్లు వెళ్తుంది. అంటే ఒక రోజంతా మన కెనాల్లో పైనుంచి కిందికి పోయినా కానీ అంత కాదు, 4000 క్యూసెక్లు మనం జనరల్గా తీసుకెళ్తాం. 5000 వరకు తీసుకెళ్ళచ్చు కానీ 4000 మనం తీసుకెళ్ళి, అంటే అంతటి నీరు మనకు వేస్ట్ అవుతుంది. నిన్న పత్రికా సమావేశం పెట్టి మళ్ళీ కూడా మాజీ శాసనసభ్యులు అసత్య ప్రచారం చేసిన చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకు ఈ తప్పుడు ప్రచారం చేయాలి? అక్రమంగా నీటిని తరలించకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడికి తరలించకపోయినాం అక్రమంగా? ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు అనేది బాల్కొండ, మెట్పల్లి, జగిత్యాల మాత్రమే కాదు కదా, 1,40,045 ఎకరాలు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు. దాంట్లో ఇప్పటికైనా కానీ 8 ఎకరాలకు ఇవ్వగలుగుతున్నాం నీళ్ళు, మ్యాక్సిమం 5 నుంచి 6 లక్షల ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం. ఈ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు దాదాపు 9 లక్షల పైన నిర్ణయించింది. గతంలో ఇటు ఈ మాజీ శాసనసభ్యులు కానీ మేము కానీ రాజకీయాలకు రాకముందే, ప్రాజెక్టు కట్టినప్పుడే, ఈ తరం నాయకులు రాజకీయాలకు రాకముందే నిర్ణయం జరిగింది. అదేదో కేసీఆర్ గారు కొత్తగా చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కిందికి ఎక్కడనో అక్రమంగా తీసుకపోలే, ఇది తప్పుడు ప్రచారం చేసి రైతులను తప్పుదో పట్టించి టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేక భావం పెంచాలని చెప్పి ఈ రకంగా పత్రికా ప్రకటనలు చేయడం, సమావేశాలలో చెప్పడం ఇది సబబు కాదు. గతంలో కూడా అట్లే చెప్పారు, ప్రజలు నమ్మలే, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నారు. గతంలో కూడా దీనికి నేను వివరణ ఇవ్వడం జరిగింది, మళ్ళీ కూడా నిన్న పత్రికా సమావేశంలో చెప్పింది. కాబట్టి రైతాంగాన్ని ఈ ఒక్క పంటకు కొద్దిగా ఓపిక పట్టండి. రేపటి నాడు వచ్చే సంవత్సరం నుంచి జగిత్యాల ప్రాంతంలో కరువు అంటే చూడరు,
ఆ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. అది తుది దశకు కూడా చేరుకున్నాయని చెప్పి మీ అందరికి నిన్న కూడా ఆ ప్రాంత బాల్కొండ నుండి ఖమ్మం వరకు సూర్యాపేట తుంగతుర్తి వరకు శాసనసభ్యులందరితో అదేవిధంగా ఇంజనీరింగ్ అందరి అధికారుల సమక్షంలో ప్రతి చెరువును నింపుకోవాలి, ప్రతి చోట కూడా వరద కాలువ నిండుగా ఉంటుంది కాబట్టి తూములు పెట్టుకోవాలి. అదేవిధంగా రాయకల్ ప్రాంతానికి ఇప్పటికి కూడా నీరు సరిపోతలేదు, మేడిపల్లి వద్ద పెట్టాల్సిన D-52 అప్పుడు మరి ఏ కారణాల చేత పెట్టలేదో తర్వాత ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అది కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన D-51 ఉంది, పైన D-53 మన దగ్గర ఉంది, కానీ మధ్యలో D-52, D-52 కాలువ లేదు మేడిపల్లి దగ్గర పెట్టాల్సింది. అది పెడితే ఆటోమేటిక్గా మైతాపూర్, పూర్మల, తుమ్మరావుపేట, మన రాయకల్ చెరువు వరకు కూడా నీళ్లు పుష్కలంగా వెళ్తాయి. అక్కడ నుండి కూడా రేపటి నాడు మళ్ళీ మనం మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా విని మన ప్రాంత రైతాంగానికి కూడా నీళ్ళొచ్చే విధంగా అనే చర్యలు తీసుకుంటాం. నిన్న మళ్ళీ మాట్లాడుతూ బుగ్గ చెరువు, రోలవాక్ గురించి మాట్లాడాను. నేను ఇవాళ ఈ పత్రికా సమావేశంలో మీ మీడియా ముందు అంటాను, నిన్న గత 20-30 సంవత్సరాలలో సారంగాపూర్ నుండి ప్రెస్ మీట్ పెట్టింది కానీ సారంగాపూర్ ప్రాంత రైతాంగానికి 100 ఎకరాలు నీరు భారించడానికి మీరేమన్నా చర్యలు తీసుకున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. 100 తటల మట్టి తీసినారని మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఇవాళ 70 కోట్లతోటి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. తప్పకుండా ఆ బుగ్గ దగ్గర ఓటీ పెడతాం, ఎర్ర చెరువు భారిస్తాం, నింపుతాం. సారంగాపూర్, బీర్పూర్ మండలంలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 70 కోట్లతో పనులు కూడా ప్రారంభమైంది. గతంలో ఏంటంటే 70 లక్షలైనా ఖర్చు పెట్టిందా, 70 ఎకరాలు భారించే ప్రయత్నం చేసిందా? ఇవన్నీ ఏది చేయకుండా రైతులకు అన్యాయం చేస్తుండ్రు, అక్రమంగా నీరు తరలిస్తుండ్రు. అక్రమంగా ఎక్కడి నీరు తరలించరు, ఇది తప్పు. ఏదైతే ఎస్ఆర్ఎస్పి ఆయకట్ గతంలో పేర్కొనబడ్డదో అదే ప్రాంతానికి అదే రైతాంగానికి ఇచ్చింది తప్ప ఎవరికి ఇవ్వలేదు. మరి ఆ రకంగా అంటే రేపటి నాడు 20 TMC నీళ్ళు వస్తే ఇక పాల్కొండ వరకు అక్కడే ఆపుకుంటే మరి 3 తాడు గేట్లు పెట్టేస్తే ఇక మనకు చుక్క నీళ్ళు రాకుండా ఒప్పుకుంటారా? మరి ఇంత పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు దేశ రాజకీయాల గురించి మాట్లాడతారు, అనుభవం ఉన్నవాళ్ళు తెలిసి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అనుభవజ్ఞులైన వారు రేపటి నాడు 15 TMC వస్తాయి, జగిత్యాల తాను నీళ్ళు ఇవ్వం, మేము 3 తాడుకంటే గేట్లు పెట్టుకుంటాం, మా భూములు వేరే అంటే ఒప్పుకుంటారా? ఇది కరెక్ట్ అవుతుందా? సమంజసమేనా? ఇవాళ జగిత్యాల వారికి ఇవాళ కిందికి ఇచ్చింది తప్పు అంటే ఇట్లా పోనీ కిందికి ఏమన్నా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినామా, అమ్ముకున్నామా? సూటిగా ప్రశ్నిస్తున్నా, ఇవాళ ఆంధ్రాకి ఇచ్చినామా, అమ్ముకున్నామా నీళ్ళు? వరంగల్, ఖమ్మంలో కొత్త ప్రాంతం, నల్గొండ ప్రాంతం, అది ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు ప్రాంతం. గతంలో మెన్షన్ చేయబడ్డది, అది పేర్కొనబడ్డది. కాలువలు తవ్వింది మీరే, కొత్త కాలువలు తవ్వి కాదు కదా గతంలో, మీరు కూడా కాదు, మీరు రాజకీయాలకు రాకముందు ఇవ్వాలి కూడా ఈ తరం నాయకులు చూడకముందు అప్పుడే కాలువలు తవ్వారు. ఆ కాలువలలో సరిపోయిన నీళ్ళు పోతలేవు, మీరు పేర్కొన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు అందట్లేదు, ఈ నీరు సరిపోవట్లేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి అత్యంత వేగవంతంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూ ఉన్నారు. రేపటి నాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత ప్రతి వాళ్ళకు కూడా ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి, తాగడానికి ఇటు వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈసారి చాలా స్పష్టంగా పంటలు వేసుకోకముందే చెప్పడం జరిగింది, 4 తళ్ళు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కొత్త బోరు బావులలో నీళ్ళు ఉన్నవాళ్ళు కానీ చెరువులలో నీళ్ళు కింద ఉన్నవాళ్ళు, బావులలో నీళ్ళు ఉన్నవాళ్ళు వేసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పంటలు వేసిన తర్వాత ఎండిపోవద్దని చెప్పి చాలా స్పష్టంగా అటు రాష్ట్ర స్థాయి అధికారులు చెప్పారు, రాష్ట్ర స్థాయి నాయకులు చెప్పారు, ఇక్కడ నేను కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 4 తళ్ళు మాత్రమే, అదే మాట మీద ఇప్పటికి కూడా నిలబడినాం.
నాలుగు తల్లి నీళ్ళు వస్తాయి, వీలైన చెరువులు నింపుతాం. ఇప్పటికే మోతి చెరువు దాదాపు నిండింది, తిప్పనపడి చెరువు కూడా నీళ్ళు వెళ్ళబోతున్నాయి. మన ప్రాంతంలో అక్కడ నుండి పొలాస చెరువు కూడా నింపుతాం. రోలవా ప్రాజెక్టులో కూడా 9 ఫీట్ల పైన నీళ్ళు ఇప్పటికి వెళ్ళినాయి. వాస్తవానికి దానికి సామర్థ్యం 17 ఫీట్ల వరకు ఉండాలి. మరి నీళ్లు లేవు, ఉన్న నీళ్ళల్లో తప్పకుండా ఇస్తాం. ఆ రోలవాళ్ళు కూడా ఇప్పుడున్న దానికంటే 4 గంతాలు పెద్దగా చేయడానికి పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. అక్కడ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. మరి మీడియా ద్వారా జగిత్యాల రైతాంగానికి తెలియజేస్తే ఈ ప్రభుత్వం అక్రమంగా ఎస్ఆర్ఎస్పి నీళ్లు ఎక్కడి కూడా తీసుకెళ్ళలేదు. మన రైతులకు గతంలో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు కింద ఎన్ని ఎకరాల ఘోరాల్లో అందులో సగానికి గుడి పడిగుడి ఇవ్వలేకపోతున్నాం. గత ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినాయి, మనము ఇవ్వలేకపోతున్నాం. గోదావరి నదిలో 1700 TMC నీరు వృధాగా పోయింది. దాదాపు 300 TMC నిల్వ ఉంచే విధంగా పాతవి కొత్తవి కట్టి రిజర్వాయర్లు మళ్ళీ కట్టుకుంటున్నాం, అన్నీ కూడా చేసుకుంటున్నాం. తప్పకుండా తెలంగాణ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వేరేవారి కోసం కాదు. జగిత్యాల ప్రాంత రైతాంగం కోసం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పటికే 176 చెరువులు మనం తవ్వుకున్నాం, మరమ్మత్ చేసుకున్నాం. ఆ చెరువులను కెనాల్కి అనుసంధానం చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. రోలవాగ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా మొత్తం బీర్పూర్ మండలంలో 1 ఎకరాకు కూడా వీడు ఉండకుండా టేలెండ్ గ్రామాల చిట్ట చివరి గ్రామాలకు కూడా నిలిస్తాం. అదేవిధంగా D52 ఏదైతే అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందో, పనులు ప్రారంభం కాబోతున్నాయో, దాని ద్వారా రాయకల్ పట్టణానికి నీటి కరువు లేకుండా ఉంటుంది. అక్కడి నుంచి వీరాపూర్ నుంచి దావనపల్లి వరకు కూడా కెనాళ్ళు పెద్దగా చేసుకొని నీళ్ళు ఎక్కువ పంపి ఆ ప్రాంతం కూడా 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చేదానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా గతంలో ఇప్పటికే మైతాపూర్లో వివిధ ప్రాంతాల్లో చెక్ డ్యామ్ కట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ముందు చెక్ డ్యామ్ కట్టి ప్రతి చోట కూడా నీళ్ళు ఇవ్వడానికి 1 ఎకరాకి బోల్ రే ఇసే కరే ఆప్ దేఖ్ రే పూరా దునియా మాన్ లియే రైతు బంధు కార్యక్రమం పూరా దునియా ఐక్యరాజ్య సమితి మెచ్చుకుంది. మేట్ రెడ్డి సార్ నేషన్ అదే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో సగం సగం ఇంప్లిమెంట్ చేసింది. మన దాంట్లో చాలానే కాదు, రైతు బీమా పశ్చిమ బెంగాల్లో ఇంప్లిమెంట్ చేసాం. అంటే రైతుల కోసం ఈ ప్రభుత్వం చేసేది మన రైతులు మెచ్చిండ్రు, ప్రపంచం మెచ్చింది, ఇవాళ కేంద్రం మెచ్చింది, వేరే రాష్ట్రాలు కూడా మెచ్చుతున్నాయి. బీజేపీని తిట్టడం మెచ్చుతున్నారు, బీజేపీ NDA భాగస్వాములు ఇటు UPA భాగస్వాములు అందరూ మెచ్చుకుంటారు, ప్రపంచమే మెచ్చింది. ఇక్కడ ప్రతిపక్షం మెచ్చినా మెచ్చకున్నా పర్లేదు కానీ ప్రజలకు తప్పుతో పట్టించని చెప్పి మీ మీడియా ద్వారా నేను